ఓకే మనం కార్బోనైల్ కాంపౌండ్ కి సంబంధించిన ఫోటో కెమిస్ట్రీ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం సో అందులో మనకి కార్బోనైల్ కాంపౌండ్ మూడు రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పాం సో ఆల్్రెడీ మనం రెండు రియాక్షన్స్ గురించి డిస్కషన్ చేసాం ఒకటి ఫోటో రిడక్షన్ రెండోది నారిష్ టైప్ 1 రియాక్షన్ సో ఇక నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్ మూడో రియాక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్ ఏంటంటే నారిష్ టైప్ 2 రియాక్షన్ ఓకే నారిష్ టైప్ 2 రియాక్షన్ నారిష్ టైప్ 2 రియాక్షన్ ఏంటి నారిష్ టైప్ 2 రియాక్షన్ ఆఫ్ కోర్స్ మనం ఆల్్రెడీ చెప్పుకున్నాం కదా కార్బోనైల్ కాంపౌండ్ పార్టిసిపేట్ చేసే రియాక్షన్ ఏ కార్బోనైల్ కాంపౌండ్ పార్టిసిపేట్ చేసే రియాక్షన్ అయితే కార్బోనైల్ కాంపౌండ్ లో ఏ కార్బోనైల్ కాంపౌండ్ పార్టిసిపేట్ చేస్తుందంటే కార్బోనైల్ కాంపౌండ్ కార్బోనైల్ కాంపౌండ్ కంటైనింగ్ గామా హైడ్రోజన్ కార్బోనైల్ కాంపౌండ్ కంటైనింగ్ గామా హైడ్రోజన్ గామా హైడ్రోజన్ ని కలిగి ఉన్న కార్బోనైల్ కాంపౌండ్ ఈ యొక్క నారిష్ టైప్ 2 రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే సో అంటే ఖచ్చితంగా మనకి గామా హైడ్రోజన్ ని కలిగి ఉన్న కార్బోనైల్ కాంపౌండ్స్ మనకి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ కండిషన్ ని కలిగి ఉండాలి ఓకే అయితే స్టేట్మెంట్ ఏంటి వాట్ ఇస్ ఎ నారిష్ టైప్ 2 రియాక్షన్ సో నారిష్ టైప్ 2 రియాక్షన్ ఏంటి అంటే సో ఈ గామా హైడ్రోజన్ ని కలిగి ఉన్న వాళ్ళని మనం గనక లైట్ ఇచ్చినట్లయితే కార్బోనైల్ కాంపౌండ్స్ కంటైనింగ్ గామా హైడ్రోజన్ కి మనం ఆ లైట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ముఖ్యంగా టూ ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తారు ఈనోల్స్ ఒకడు తర్వాత ఓలిఫిన్స్ ఒకడు ఓలిఫిన్ ఈనోలు వీళ్ళిద్దరిని ఫార్మ్ చేయడం జరుగుతుంది అన్నమాట ముఖ్యంగా అయితే మనకి ఇంకా ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ కూడా రావడానికి అవకాశం ఉంది దాన్నే మనం సైక్లోబ్యూటనోల్ డెరివేటివ్స్గా చెబుతామన్నమాట సైక్లోబ్యూటనోల్ డెరివేటివ్స్గా కూడా మనం చెబుతామన్నమాట కాబట్టి సో కార్బోనైల్ కాంపౌండ్స్ మనకి గామా హైడ్రోజన్ని కలిగి ఉన్నవి ఇర్రాడియేషన్ అంటే లైట్తో రియాక్షన్ జరిపినట్లయితే మీకు ఈనోల్స్ ఒలిఫిన్స్ కార్బోనైల్ మనకి సైక్లోబ్యూటనోల్ డెరివేటివ్స్ ఓకే సో సైక్లోబ్యూటనోల్ డెరివేటివ్స్ కూడా మనకి ఈ నారిష్ టైప్ 2లో ప్రొడక్ట్స్గా రావడం జరుగుతుంది అన్నమాట అయితే మనం మేజర్గా నారిష్ టైప్ 2 అంటే ఈ రెండు ప్రొడక్ట్స్నే మనం చెబుతాం అన్నమాట నారిష్ టైప్ 2 అంటే నారిష్ టైప్ 2 ప్రొడక్ట్స్ ఏంటి అని అడిగారు అనుకోండి ఈ రెండు ప్రొడక్ట్స్నే చెప్పాలి సో ఇది సైక్లైజేషన్ ప్రొడక్ట్గా చెప్పాలి మీరు సైక్లైజేషన్ ప్రోడక్ట్ అంటే దీన్నే యాంగ్ సైక్లైజేషన్ అంటారు యాంగ్ సైక్లైజేషన్ అని పిలుస్తారు అన్నమాట సో మేజర్గా మాత్రం ఈ కార్బోనైల్ కాంపౌండ్స్ గామా హైడ్రోజన్ కలిగి ఉన్నవి లైట్తో కనుక చర్య జరిపినట్లయితే ఈనోల్స్ ఒలిఫిన్స్ రావడం నారిష్ టైప్ 2 రియాక్షన్లో మేజర్గా ఇన్వాల్వ్ అవుతాయి సో తర్వాత సైక్లోబ్యూటనోల్ డెరివేటివ్స్ కూడా మనకి రావడం జరుగుతుంది అన్నమాట సో ఇది నారిష్ టైప్ 2లో ఎటువంటి కార్బోనైల్ కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి తర్వాత అందులోంచి వచ్చే మేజర్ ప్రొడక్ట్స్ ఎవరు అది మనం ఇక్కడ నేర్చుకున్నాం అన్నమాట తర్వాత ఈ కార్బోనైల్ కాంపౌండ్స్ ఎలాగ మనకి పార్టిసిపేట్ చేస్తాయో అనేది మెకానిజం ద్వారా మనం తెలుసుకుంటాం అయితే అంతకంటే ముందర ఒక్కసారి మనం రియాక్షన్ చూద్దాం రియాక్షన్ చూద్దాం సో ఆర్ సి డబల్ బాండ్ ఓ సిహెచ్ టు సిహెచ్ టు సిహెచ్ టు హెచ్ అన్నమాట సో దీన్ని మనము లైట్తో చర్య జరిపినట్లయితే మనకి ఎవరు వస్తారు ఈనోల్స్ ఈనోల్స్ ఓకే అలాగే ఒలిఫిన్స్
మేజర్ గా రావడం జరుగుతుంది వీళ్ళతో పాటు సైక్లో బ్యూటనోల్ డెరివేటివ్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట ఓకేనా సో ఇది మనకి రియాక్షన్ అకార్డింగ్ టు నారిష్ టైప్ 2 అన్నమాట నారిష్ టైప్ 2 ప్రకారం ఈ విధంగా మనకి రియాక్షన్ ఇవ్వాలి అయితే ఫంక్షన్ రూప్ కలిగి ఉన్న కార్బన్ ఆల్ఫా ఆల్ఫా పక్కది బీటా బీటా పక్కది గామా గామా మీద ఉండే హైడ్రోజన్ మనకి కనీసం ఒక హైడ్రోజన్ ఉంటే చాలు కనీసం ఒకటి ఓకే ఎట్లీస్ట్ 1 గామా హైడ్రోజన్ ఉంటే చాలు ఎట్లీస్ట్ 1 గామా హైడ్రోజన్ ఒక్క గామా హైడ్రోజన్ ఉంటే మనకి సరిపోతుంది అన్నమాట సో ఎక్కువ ఉంటే మనకి పర్వాలేదు కానీ గామా హైడ్రోజన్ మాత్రం కనీసం ఒకటి ఉండాలి సో అలాగా మనము కార్బోనైల్ కాంపౌండ్ గామా హైడ్రోజన్ కలిగి ఉన్న వాళ్ళు లైట్ తో చర్య జరిపినట్లయితే ఈనోల్స్ ఒలిఫిన్స్ సైక్లోబ్యూటనోల్ డెరివేటివ్స్ అనే వాళ్ళు మనకి రావడం జరుగుతుంది అన్నమాట ఇది రియాక్షన్ ఆఫ్ నారిష్ టైప్ 2 అన్నమాట అయితే మనము ఇందాక అనుకున్నాం కదా ఎలాగ వీళ్ళు మారతారు సో ఎలాగ ఈ రియాక్టెంట్స్ మనకి ప్రొడక్ట్స్ గా మారతారు అంటే మనం డిఫరెంట్ గా మెకానిజం ని చూడాలి అన్నమాట అయితే ఫస్ట్ మనం మెకానిజం రైటింగ్ రూపంలో రాస్తాం కదా సో ఆ తర్వాత మనము మేజర్ గా ఈక్వేషన్ రూపంలో డిస్కషన్ చేస్తాం సో ఫస్ట్ మెకానిజం రైటింగ్ రూపంలో ఇస్తాను ఏమా సో కార్బోనైల్ కాంపౌండ్స్ ఎక్కడ ఉన్నారు వీళ్ళు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నారు సో మనము లైట్ ఇచ్చాం ఎక్కడికి వస్తారు కార్బోనైల్ కాంపౌండ్స్ దే రీచ్ టు ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వస్తారు ఆ తర్వాత ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారా కార్బోనైల్ కాంపౌండ్ ఎక్కడికి వస్తాడు అన్నమాట ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ ఇదే ఇంతవరకు ఫోటోరిడక్షన్ లోను ఇలాగే చూసాం నారిష్ టైప్ 1 లోను ఇలాగే చూసాం సో ఇదంతా సిమిలర్ అన్నమాట అంటే గ్రౌండ్ స్టేట్ లైట్ తీసుకోవడం ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ అక్కడ నుంచి ట్రిప్లెట్ రావడం ఫోటో రిడక్షన్ లో అదే గమనించాము నారిష్ టైప్ 1 లో కూడా అదే గమనించడం జరిగింది ఇక్కడ కూడా అదే ఉంది అయితే ఇప్పుడు ఈ కార్బోనైల్ కాంపౌండ్స్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోంచి అలాగే ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ లోంచి ఇద్దరిలోంచి కూడా మనకి ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట ఇద్దరిలోంచి మనకి ప్రోడక్ట్స్ ఇస్తారన్నమాట ఓకే అయితే ఇక్కడ ఈ కార్బోనైల్ కాంపౌండ్స్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లో ఉండి ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ లో ఉండి మనకి ఎవరిని ఫార్మ్ చేస్తుందంటే 1,4 బై రాడికల్స్ ని ఫార్మ్ చేస్తాయి 1,4 బై రాడికల్స్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఏమా సో ఈ 1,4 బై రాడికల్స్ మనకి ప్రొడక్ట్స్ ని ఫార్మ్ చేస్తారు ఎలాగంటే ఈనాల్ గా ఒలిఫిన్ గా ఫార్మ్ చేయడం జరుగుతుంది సో 1,4 బై రాడికల్ ఈనాల్ ఒలిఫిన్ గా ఎప్పుడు మారతాయంటే మీకు సి ఆల్ఫా బాండ్ సి బీటా బాండ్ హోమోలసిస్ జరిగినప్పుడు అన్నమాట సి ఆల్ఫా బాండ్ సి బీటా బాండ్ హోమోలసిస్ జరిగితే ఈనోల్స్ ఒలిఫిన్స్ వస్తాయి అదే మనకి ఈ 1,4 బై రాడికల్స్ కనుక సైక్లైజేషన్ లో పార్టిసిపేషన్ చేశారనుకోండి అప్పుడు మీకు సైక్లో బ్యూటనోల్ డెరివేటివ్స్ వస్తాయి అప్పుడు సైక్లో బ్యూటనోల్ డెరివేటివ్స్ రావడం జరుగుతుంది అన్నమాట సో కార్బోనైల్ కాంపౌండ్స్ గ్రౌండ్ స్టేట్ లోంచి సింగ్లెట్ గా వస్తాడు ఎక్సైటెడ్ స్టేట్ అక్కడి నుంచి ట్రిప్లెట్ గా వస్తాడు అక్కడి నుంచి 1,4 బై రాడికల్స్ గా మారతారు సో ఆ 1,4 బై రాడికల్ గా మారిన తర్వాత సి ఆల్ఫా సి బీటా బాండ్ హోమాల్సిస్ జరిగి ఒలిఫిన్స్ గా ఈనాల్స్ గా ఒలిఫిన్స్ గా మారతారు సైక్లైజేషన్ చేస్తే సైక్లోబ్యూటనోల్ అంటే అన్నిటికీ ఎవడు మెయిన్ కారకం అంటే 1,4 బై రాడికల్స్ అన్నమాట
1,4 బైరాడికల్ ఎలా ఫార్మ్ అవుతుంది మీకు అంటే గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ అన్నమాట. గామా హైడ్రోజన్ ని తీసుకుంటుంది, గామా హైడ్రోజన్ ని తీసుకుంటుంది అన్నమాట. సో ఎవరు తీసుకుంటారు? అబ్స్ట్రాక్షన్ బై ఆక్సిజన్ రాడికల్. ఓకే, సో గామా హైడ్రోజన్ ని ఆక్సిజన్ రాడికల్ తీసుకోవడం ద్వారా 1,4 బై రాడికల్స్ వస్తాయి. సో వాడు హోమాలసిస్ చేస్తే ఇద్దరు ప్రొడక్ట్స్ వస్తారు, సైక్లైజేషన్ చేస్తే సైక్లోబ్యూటనాల్ వస్తుంది అన్నమాట. ఇవి మెయిన్ నాలెడ్జ్ టైప్ 2 రియాక్షన్ ప్రొడక్ట్స్. ఇది యాంగ్ సైక్లైజేషన్ ప్రొడక్ట్ అన్నమాట. సో ఇది మెకానిజము, కార్బోనైల్ కాంపౌండ్ ఎలాగా మనకి నాలెడ్జ్ టైప్ 2 ప్రొడక్ట్స్ గా మారుతుంది అంటే మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడే మీకు ఇంకో మాట కూడా చెప్పేస్తాం. సో ఈ 1,4 బైరాడికల్ ఫార్మేషన్ చూసారా, ఈ 1,4 బైరాడికల్ ఫార్మేషన్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ రివర్సిబుల్ అన్నమాట. రివర్సిబుల్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో ఏ రియాక్షన్ అయితే బోత్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ డైరెక్షన్లోను బ్యాక్వర్డ్ డైరెక్షన్లోను రెండు డైరెక్షన్స్లోనూ ప్రొసీడ్ అవుతుందో, సో అటువంటి రియాక్షన్స్ని మనము రివర్సిబుల్ రియాక్షన్స్ అని పిలుస్తాం అన్నమాట. రివర్సిబుల్ రియాక్షన్స్ అని పిలుస్తాం అంటే 1,4 బైరాడికల్ ఫార్మేషన్ అనేది రివర్సిబుల్ అన్నమాట. అదేంటో మనం ఒక్కసారి మరలా దీని గురించి మాట్లాడతాం చూడండి. సో మనకి సింపుల్ గా అర్థం, కార్బోనైల్ కాంపౌండ్స్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాయి కదా, లైట్ ఇచ్చాం కదా, ఎక్సైటెడ్ స్టేట్ వస్తారు కదా, అది సింగ్లెట్టో ట్రిప్లెట్టో పక్కన పెట్టండి. సో ఎక్సైటెడ్ స్టేట్కి వచ్చారు కార్బోనైల్ కాంపౌండ్. ఈ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి ఎవరిని ఫామ్ చేస్తారు? గామా హైడ్రోజన్ తీసుకుని 1,4 బై రాడికల్స్ ని ఫామ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ 1,4 బై రాడికల్ ని ఫార్మ్ చేస్తారు అన్నమాట. 1,4 బై రాడికల్ ఫార్మేషన్. సో ఈ 1,4 బై రాడికల్ ఇలా ముందరికి జరిగి మనకి ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తారు, అంటే ఈనోల్స్, ఓలిఫిన్స్, సైక్లైజేషన్ అవన్నీ ప్రొడక్ట్స్ వస్తాయి. లేకపోతే ఈ 1,4 బై రాడికల్సే మళ్ళా ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఇలాగా వెనక్కి వెళ్ళిపోగలరు. అంటే మనకి ఈ కార్బోనైల్ కాంపౌండ్ గ్రౌండ్ స్టేట్లో ఉంది కదా, ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నాడు కదా 1,4 బై రాడికల్స్. ఎందుచేత ఎక్సైటెడ్ స్టేట్లో ఉండే ఆ గామా ఎక్సైటెడ్ స్టేట్లో ఉండి కార్బోనైల్ కాంపౌండ్ గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేసుకుని 1,4 బై రాడికల్స్ ని ఫామ్ చేశాడు. ఈ 1,4 బై రాడికల్సే మరలా వెనక్కి వెళ్ళిపోయి ఎవరిలా మారిపోవచ్చు? కార్బోనైల్ కాంపౌండ్గా మారిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఏమంటున్నామంటే ద ఫార్మేషన్ ఆఫ్ 1,4 బై రాడికల్ ఈస్ రివర్సిబుల్. ఫార్మేషన్ ఆఫ్ 1,4 బై రాడికల్ ఫార్మేషన్ ఆఫ్ 1,4 బై రాడికల్ ఈస్ రివర్సిబుల్ ఏమో రివర్సిబుల్ అని చెబుతున్నాం అన్నమాట. అంటే వీడు ఇలా ముందరికి జరగగలడు, వెనక్కి కూడా వెళ్ళిపోగలడు. సో ముందరికి జరిగి ప్రొడక్ట్స్ ని ఫామ్ చేయగలడు, వెనక్కి జరిగి రియాక్టెంట్స్ ని కూడా ఇచ్చేయగలడు. అంటే 1,4 బై రాడికల్స్, సింపుల్ గా మీకు ఇంకా సింపుల్ గా రావాలంటే 1,4 బై రాడికల్స్ దే కెన్ మూవ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ టు గివ్ ద ప్రొడక్ట్స్ అండ్ దే గివ్ ద రియాక్టెంట్ ఆల్సో బై మూవింగ్ బ్యాక్వర్డ్. సో ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళి ప్రొడక్ట్స్ ఇస్తాడు, బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళి రియాక్టెంట్ ని కూడా మనకి ఇచ్చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇలాగ మనకి కార్బోనైల్ కాంపౌండ్ గ్రౌండ్ స్టేట్లో ఉండి ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్లోకి వచ్చి, ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్లోకి వచ్చి అక్కడి నుంచి 1,4 బై రాడికల్ ఫామ్ చేయగలడు, అలాగే ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్లోంచి ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్లోకి వెళ్ళి అక్కడి నుంచి 1,4 బై రాడికల్ ఫామ్ చేయగలడు. సో ఈ 1,4 బై రాడికల్ సింగిలెట్లోంచి వచ్చినా ట్రిప్లెట్లోంచి వచ్చినా మనకి మరలా రియాక్టెంట్ కార్బోనైల్ కాంపౌండ్కి వెనక్కి వచ్చేస్తుంది, లేదు అని అంటే
సింగ్లెట్ లోంచి వచ్చిన 1,4 బై రాడికల్ లేదంటే ట్రిప్లెట్ లోంచి వచ్చిన 1,4 బై రాడికల్ కూడా మనకి ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తాయి అంటే దిస్ 1,4 బై రాడికల్ ఫ్రమ్ ఎయిదర్ సింగ్లెట్ సింగ్లెట్ నుంచి కావచ్చు ఆర్ ట్రిప్లెట్ ఏమా సింగ్లెట్ నుంచి వచ్చిన వాడైనా వెనక్కి వెళ్ళిపోయి రియాక్టెంట్ గా మారిపోతాడు ఏదో సింగ్లెట్ లోంచి వచ్చిన 1,4 బై రాడికల్ అయినా ప్రొడక్ట్ గా మారిపోతుంది अलगे ट्रिप्लेट लोंच 1,4 बैराडिकल रियाक्टेंट मारिपोतुंदी ट्रिप्लेट लोंच 1,4 बैराडिकल प्रोडक्ट मारिपोगलदन्नमाट काबट्टी सो इलाग मन की कार्बोनिल कांपौंड एक्साइटेड स्टेट रावडम अक्कड नुंचि गामा हाइड्रोजन तीसुकोवडम 1,4 बैराडिकल फाम चेयडम आ 1,4 बैराडिकल सिंगलेट नुंचि वस्तायि ट्रिप्लेट नुंचि वस्तायि सो अलागे सिंगलेट नुंचि प्रोडक्ट्स वस्तुंदि ट्रिप्लेट नुंचि मन की प्रोडक्ट वस्तुंदि సింగ్లెట్ నుంచి రియాక్టెంట్ వైపు వెళ్ళిపోగలదు ట్రిప్లెట్ నుంచి రియాక్టెంట్ వైపు వెళ్ళిపోగలదు అన్నమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఇంకొక మాట కూడా ఇక్కడే మీకు యాడ్ చేస్తాను మెకానిజం లోనే ఏమా సో సింగ్లెట్ ట్రిప్లెట్ ఇద్దరి నుంచి కూడా ప్రొడక్ట్స్ మనకి ఫార్మ్ అయిపోతాయి అన్నమాట సేమ్ మన నారిష్ టైపల్లో చెప్పుకున్నాం కదా అలాగే మనకి ఎలాగైతే నారిష్ టైపల్లో చెప్పుకున్నామో అలాగే ఇక్కడ సింగ్లెట్ నుంచి కూడా ట్రిప్లెట్ నుంచి కూడా ఇద్దర్ నుంచి 1,4 బై రాడికల్స్ వస్తాయి ఓకే ఇద్దర్ నుంచి 1,4 బై రాడికల్స్ ఇద్దర్ నుంచి ప్రొడక్ట్ ఫార్మేషన్ కదా సో అలాగే వీళ్ళిద్దర్ నుంచి కూడా మనకి రియాక్టెంట్ వైపుకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇద్దర్ నుంచి కూడా మళ్ళా రియాక్టెంట్ వైపుకి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే సో ఇలాగా మనకి రియాక్టెంట్ వైపుకి వెళ్ళిపోతారు ఇద్దరు అంటే సింగ్లెట్ లోంచి మరలా రియాక్టెంట్ వైపుకి వచ్చేయగలరు అలాగే ట్రిప్లెట్ లోంచి కూడా మరలా రియాక్టెంట్ వైపుకి వచ్చేయగలరు అయితే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ సింగ్లెట్ నుంచి అయినా ఒకలాగే వస్తాయి ట్రిప్లెట్ నుంచి అయినా ఒకలాగే వస్తాయి కానీ ఇక్కడ వెనక్కి వెళ్ళిపోవడం అంటే 1,4 బై రాడికల్స్ ఇలా సింగ్లెట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి 1,4 బై రాడికల్స్ సింగ్లెట్ నుంచి ఇలా వెనక్కి వచ్చేసాయి అనుకోండి రియాక్టెంట్ వైపుకి అప్పుడు ఒక రకమైన రియాక్టెంట్ మనకి రావడం జరుగుతుంది 1,4 బై రాడికల్ వెనక ట్రిప్లెట్ ద్వారా వెనక్కి వచ్చేస్తే అప్పుడు మరి ఒక రియాక్టెంట్ రావడం జరుగుతుంది అంటే మరి ఒక రియాక్టెంట్ అంటే మనం తీసుకున్న రియాక్టెంట్ యొక్క స్ట్రక్చర్ లో మనకి మార్పు రావడం మనం తీసుకున్న రియాక్టెంట్ యొక్క కాన్ఫిగరేషన్ లో మార్పు రావడం జరుగుతుంది 1,4 బై రాడికల్ నుంచి గనక ట్రిప్లెట్ మనకి 1,4 బై రాడికల్ ఏదైతే ట్రిప్లెట్ స్టేట్ లో ఉందో వాడు గనక రియాక్టెంట్ గా మారితే మన కాన్ఫిగరేషన్ మారిపోతుంది అన్నమాట అదే 1,4 బై రాడికల్ సింగ్లెట్ నుంచి వచ్చింది కదా 1,4 బై రాడికల్ వాడు సింగ్లెట్ నుంచి గనక మళ్ళా రియాక్టెంట్ వైపు వెళ్ళిపోతే వాడిలో మన కాన్ఫిగరేషన్ మార్పు ఉండదు ఏమా 1,4 బై రాడికల్ ట్రిప్లెట్ స్టేట్ నుంచి రియాక్టెంట్ వైపు వెళ్ళిపోతే కాన్ఫిగరేషన్ లో చేంజ్ వస్తుంది మనం తీసుకునే రియాక్టెంట్ యొక్క కాన్ఫిగరేషన్ లో చేంజ్ వస్తుంది అన్నమాట కాన్ఫిగరేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ చేంజ్ అయిపోతుంది ఓకే అదే 1,4 బై రాడికల్ సింగ్లెట్ నుంచి వస్తుంది చూసారా వాడు గనక వెనక్కి వెళ్ళిపోతే కాన్ఫిగరేషన్ లో నో చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ నో చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఏమా ఒక్కసారి ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో మనం ఏం చెప్తున్నాము ఫస్ట్ అసలు ఏం చెప్పాము మెకానిజం అంటే కార్బోనైల్ కాంపౌండ్ తర్వాత ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అక్కడి నుంచి గామా హైడ్రోజన్ తీసుకోవడం సింగ్లెట్ లోంచి అయినా గామా హైడ్రోజన్ తీసుకుంటుంది ట్రిప్లెట్ లోంచి అయినా గామా హైడ్రోజన్ తీసుకుంటుంది సో తీసుకున్న తర్వాత మనకి 1,4 బై రాడికల్ ఫార్మేషన్ వస్తుంది ఆ 1,4 బై రాడికల్స్ మనకి సి ఆల్ఫా సి బీటా బాండ్ హోమాల్సిస్ చేసుకుని మనకి ఒలిఫిన్స్ గా తర్వాత మనకి ఈనోల్స్ గా మారడం జరుగుతుంది కదా లేదు సైక్లైజేషన్ జరిగితే మనకి సైక్లోబ్యూటనాల్ డెరివేటివ్స్ వస్తారు అని చెప్పుకున్నాం అది ఫస్ట్ చెప్పిన మాట
తర్వాత అందులో యాడ్ చేశానంటే ఈ 1,4 బై రాడికల్స్ యొక్క ఫార్మేషన్ రివర్సిబుల్ అని చెప్పుకున్నాం అంటే వాడు 1,4 బై రాడికల్ అనే వాడు ముందరికి జరిగి ప్రొడక్ట్స్ ని ఫామ్ చేయగలడు వెనక్కి వెళ్లిపోయి మరలా రియాక్టెంట్ గా కూడా మారిపోగలడు అని చెబుతారు సో అలా చెబుతూ ఇక్కడ ఏదైతే సింగ్లెట్ లోంచి వచ్చిన 1,4 బై రాడికల్ 1,4 బై రాడికల్ ముందర జరగడం వల్ల వచ్చే ప్రొడక్ట్స్ ట్రిప్లెట్ నుంచి వచ్చే 1,4 బై రాడికల్ 1,4 బై రాడికల్ ముందర జరగడం వల్ల వచ్చే ప్రొడక్ట్స్ డిఫరెన్స్ ఉండవు అంటే 1,4 బై రాడికల్ గనక సింగ్లెట్ లోంచి వచ్చిన ట్రిప్లెట్ లోంచి వచ్చిన ఫార్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్తే అవే ప్రొడక్ట్స్ వస్తాయి ఏంటవి ఈనోల్స్ ఒలిఫిన్స్ సైక్లోబ్యూటనాల్ డెరివేటివ్స్ ఎక్కడ మా డిఫరెన్స్ మాట్లాడుతున్నామంటే ఈ 1,4 బై రాడికల్ గనక రివర్సిబుల్ అయిపోతే అంటే రియాక్టెంట్ వే విడిపోతే ఓకేనా 1,4 బై రాడికల్ గనక వెనక్కి వెళ్ళిపోతే ఆ వెనక్కి వెళ్ళిపోవడం అనేది సో ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి వెనక్కి వచ్చేసింది అనుకోండి అంటే ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోంచి మళ్ళా గ్రోన్ స్టేట్ కి వచ్చేసింది అనుకోండి సో అక్కడ ఏ విధమైన కాన్ఫిగరేషన్ మనకి చేంజ్ కనబడదు అనమాట నో చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఏ విధంగానూ కాన్ఫిగరేషన్ లో మార్పు ఉండదు కానీ ఈ 1,4 బై రాడికల్ ట్రిప్లెట్ లో ఉంది చూసారా ఆ ట్రిప్లెట్ లో ఉన్న 1,4 బై రాడికల్ గ్రోన్ స్టేట్ కి వస్తే మాత్రం అక్కడ మనం ఏదైతే రియాక్టెంట్ తీసుకుంటామో ఆ రియాక్టెంట్ యొక్క కాన్ఫిగరేషన్ లో మార్పుని గమనిస్తాం అన్నమాట ఏమా సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఓకేనా సో దీన్నే మనము స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ నాలెడ్జ్ టైప్ 2 లో చదువుతాం కానీ మీరు గుర్తుపెట్టుకోండి అంశం సో ఏంటది మనకి కార్బోనైల్ కాంపౌండ్ ఎవైంది గ్రౌండ్ స్టేట్ లో ఉంది కదా మనం ఏం చేసాం లైట్ ఇచ్చాం కదా S1 స్టేట్ కి వచ్చింది కదా సో 1,4 బై రాడికల్ ఫామ్ చేసింది కదా S1 స్టేట్ లో 1,4 బై రాడికల్ ఫామ్ చేసింది సో ఈ 1,4 బై రాడికల్ ఫామ్ చేసిన తర్వాత ఇది రివర్సిబుల్ కదా మళ్ళా గ్రౌండ్ స్టేట్ వచ్చేసింది ఇది ఇలా గ్రౌండ్ స్టేట్ కి వచ్చినప్పుడు నో చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఎవరిది రియాక్టెంట్ అన్నమాట మళ్ళీ వెనక్కి వచ్చేసినప్పుడు కాన్ఫిగరేషన్ లో చేంజ్ ఉండదు అదే మనకి ఈ S1 నుంచి ISC ద్వారా T1 వచ్చాడు అనుకోండి సో T1 లో కూడా మనం ఎవరు ఫామ్ చేస్తారని చెప్పాము 1,4 బై రాడికల్స్ ఒకవేళ ఈ 1,4 బై రాడికల్ ట్రిప్లెట్ లోంచి గనక గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తే అప్పుడు చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ రియాక్టెంట్ అంటే కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుంటాం మనం రియాక్టెంట్ ఏమా ఇలాగా మనము ట్రిప్లెట్ లోంచి వచ్చే దానికి ఏమో గ్రౌండ్ స్టేట్ కి వస్తే మనకి కాన్ఫిగరేషన్ మారిపోతుంది అదే సింగ్లెట్ లోంచి వస్తే గ్రౌండ్ స్టేట్ కి మనకి అంటే ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోంచి గ్రౌండ్ స్టేట్ కి వస్తే మాత్రం కాన్ఫిగరేషన్ లో మార్పు ఉంటుంది అనమాట ఇది మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం దీని గురించి డిస్కషన్ చేస్తాం ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం ఇప్పటిదాకా రైటింగ్ రూపంలో డిస్కషన్ చేసుకున్నాం ఇప్పుడు మనము ఈక్వేషన్ రూపంలో మీకు ఇస్తాను సో ఆర్ సి డబల్ బాండ్ ఓ సిహెచ్ టూ ఏమా సో దాని నుంచి మనకి ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చాను సో ఇది ఆల్ఫా ఇది బీటా ఇది గామా ఏం చేసుకున్నాం హెచ్ ని ఇచ్చాము గ్రౌండ్ స్టేట్ లో ఉంది ఓకేనా సో గ్రౌండ్ స్టేట్ లో ఉన్న తర్వాత లైట్ ని గ్రహించుకుని ఎక్కడికి వెళ్తాడు ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ సో సిహెచ్ టూ ఇక్కడ మనకి హెచ్ అనమాట ఎక్కడ ఉన్నాడు ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లో ఉన్నాడు సో S1 వచ్చాడు ఇక్కడ నుంచి ISC ద్వారా మనకి ఏం జరుగుతాడు సో ట్రిప్లెట్ స్టేట్ వస్తాడు ట్రిప్లెట్ స్టేట్ కి రావడం జరుగుతుంది సిహెచ్ టూ ఇక్కడి నుంచి మీకు ట్రిప్లెట్ స్టేట్ వస్తాడు సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి తెలిసిన మెకానిజం ఏం చేస్తున్నాము గుర్తుంది కదా నారిష్ టైప్ 1 లో ఇలాగే మాట్లాడుకున్నాం అలాగే మనం ఫోటో రిడక్షన్ లో కూడా ఇలాగే మాట్లాడుతున్నాం ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా హోమాలసిస్ చేయండి అని చెప్పాను ఇద్దరి మధ్య సో చేసిన తర్వాత ఈ హైడ్రో ఇక్కడ రాడికల్స్ వస్తాయి కదా
सो कार्बन डाट ऑक्सीजन डाट सो अब ऑक्सीजन गामा हाइड्रोजन गामा हाइड्रोजन इधर ओके प्रोडक्ट मन की अटे इंतवर सो आर सी ओ सी हेच टू सिंगल बॉन्ड सी हेच टू सी हेच टू एमा सो वीडु हाइड्रोजन इकड़ा इला अंटे सिक्स मेंबर्ड साइक्लिक मन की रिंग इन्वॉल्व अवुतुंदन्नमाट सिक्स मेंबर्ड साइक्लिक रिंग वन टू थ्री फोर फाइव सिक्स सिक्स मेंबर्ड साइक्लिक रिंग इन्वॉल्व अवुतुंदी ई सिक्स मेंबर्ड साइक्लिक रिंग तर्वात मन की ఈ గామా పొజిషన్ లోంచి హైడ్రోజన్ ఆక్సిజన్ వచ్చేస్తాడు ఓకేనా గామా పొజిషన్ లోంచి హైడ్రోజన్ ఆక్సిజన్ వచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ ఆర్ సి ఓహెచ్ డాట్ సింగిల్ బాండ్ సిహెచ్2 సిహెచ్2 సిహెచ్ ఓకే సో ఎప్పుడైతే హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళిపోయిందో గామా కార్బన్ మీద రాడికల్ అన్నమాట సో ఇక్కడి నుంచి మీకు మూడు ప్రొడక్ట్స్ వస్తాయి ఓకేనా సో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా ఇది బీటా ఏమా ఆల్ఫా బీటా హోమోలసిస్ చేయండి ఆల్ఫా బీటా హోమోలసిస్ చేస్తే రెండు ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పును సో ఎవరా రెండు ప్రొడక్ట్స్ ఒలిఫిన్స్ తర్వాత ఈనోల్స్ మనం ఇక్కడ బాండ్ బ్రేక్ చేసాం ఇక్కడ డాట్ ఇక్కడ డాట్ మనం దగ్గిస్తున్నాం స్టెప్స్ డైరెక్ట్ గా కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ డాట్ ఆల్రెడీ ఇక్కడ డాట్ ఉంది కదా కార్బన్ మీద అలా ఇక్కడ బాండ్ హోమోలసిస్ చేస్తే ఇక్కడ డాట్ 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 కాబట్టి డబుల్ బాండ్ ओके प्लस अला इकट इकट सी हेच टू डबल बॉन्ड सी हेच ईनोल्स ओलिफिन्स अन्ट अमूनोल्स अनस्टेबल वीलू फर्दर कार्बोनाइल कांपौंड मारी अटे सो कीटोइनॉल टॉटमेरिज्म ऐडिया उ कदा सो अला वीडू हाइड्रोजन ऑक्सीजन नीचे कार्बन मेद सो इला कार्बोनाइल कांपौंड मारता लेदी सो वीलिदरू साइक्लाइजेशन पार्टिसिपेशन मन की साइक्लो ब्यूटानोल डेरिवेटिव्स वीलू फॉर्म वन टू थ्री फोर साइक्लो ब्यूटानोल डेरिवेटिव सो इलागा मन की मेकानिज्म ऑफ नॉरिश टाइप टू अने इन्वॉल्व सो एम चेसामो ग्राउंड स्टेट एक्साइटेड स्टेट सिंगलेट एक्साइटेड स्टेट ट्रिपलेट आ तर्वाता मन कार्बन की ऑक्सीजन की मध्य होमोलिसिस इपड़ू फोटोकेमिस्ट्री मन लाइट तर्वाता होमोलिसिस जरूरतनि चेप्पाम कार्बन की ऑक्सीजन की मध्य होमोलिसिस चेसाम अंटे ऑक्सीजन मीद डाट कार्बन मीद डाट सो ऑक्सीजन एम चेसिंदि गामा हाइड्रोजन एदैते गामा कार्बन मीद हाइड्रोजन उंदो दानि तीसुकुंदि अंटे कार्बन नुंचि तीसुकुंटुंदि ऑक्सीजन अन्नमाट కాబట్టి ఇక్కడ 6 మెంబర్డ్ సైక్లిక్ రింగ్ ఇన్వాల్వ్ అయ్యింది సో వీడు పూర్తిగా హైడ్రోజన్ తీసేసుకుంటే మనకి ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్య బాండ్ ఫార్మ్ అయిపోతుంది కార్బనిక్ హైడ్రోజన్ కి బాండ్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి గామా కార్బన్ మీద రాడికల్ ఉంది సో ఈ కార్బన్ మీద రాడికల్ అంటే ఇది నంబరింగ్ మెర్చుకున్నాం అనుకోండి 1 2 3 4 1 2 3 4 ఎక్కడెక్కడ రాడికల్స్ ఉన్నాయి సో 1 దగ్గర రాడికల్ ఉంది అలాగే 4 దగ్గర రాడికల్ ఎన్ని రాడికల్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి బై ఎవరాళ్ళు రాడికల్ కాబట్టి 14 బై రాడికల్ సో ఈ 14 బై రాడికల్ ఇద్దరు రాడికల్స్ కలిసిపోతే సైక్లో బ్యూటనోల్ డెరివేటివ్ వస్తుంది ఒకవేళ హోమోలసిస్ చేస్తే ఈనోల్స్ ఒలిఫిన్స్ వస్తాయి అయితే ఈనోల్స్ ఫర్దర్ గా కార్బోనైల్ కాంపౌండ్ గా మనకి మారడం జరుగుతుంది అన్నమాట ఏమా సో ఇలాగా నారిష్ టైప్ 2 రియాక్షన్ లో మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ गामा हाइड्रोजन कलिगे उन्नवी सो 14 बैराडिकल्स द्वारा ईनोल्स ओलिफिन्स गा मारडम मल्ला ईनोल्स एमो कार्बोनाइल कांपौंड गा मारडम ई 14 बैराडिकल्स एमो साइक्लो ब्यूटानोल डेरिवेटिव्स गा मनकी मारडम जरुगुतुंदि अन्नमाट इदि मेकानिज्म अयिते ओक माट चेप्पुकुन्नां कदा ई 14 बैराडिकल्स अनेदि 14 बैराडिकल्स अनेदि एक्साइटेड स्टेट सिंगलेट द्वारा ग्रोन स्टेट कि वच्चेयोच्चु ई 14 बैराडिकल अनेदि ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ ద్వారా గ్రౌండ్ స్టేట్ వచ్చేయచ్చు ఏమా సో 14 బై రాడికల్ కెన్ రివర్స్ బ్యాక్ టు అంటే వెనక్కి వెళ్ళిపోతుంది త్రూ S1 ఆర్ T1 అన్నమాట ఓకే
సో అలాగా మనకి S1 నుంచి వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాము కాన్ఫిగరేషన్ లో మార్పు ఉండదు రియాక్టెంట్ యొక్క కాన్ఫిగరేషన్ లో కాదు ఒకవేళ ట్రిప్లెట్ నుంచి వస్తే మాత్రం కాన్ఫిగరేషన్ లో మార్పు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా దానికి ఉదాహరణ ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను దాన్ని ఏమంటానంటే స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ నారిష్ టైప్ 2 అంట స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ నారిష్ టైప్ 2 నారిష్ టైప్ 2 యొక్క స్టీరియో కెమిస్ట్రీ అన్నమాట దీని కోసం కొంత మన ఏలైన్ గుర్తు పెట్టుకోవాలి కార్బోనైల్ కాంపౌండ్స్ ఓకే S0 లో ఉంటారు ఏమా వీడికి ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది ఇట్ హాస్ సమ్ కాన్ఫిగరేషన్ ఓకే సో వీడు లైట్ గ్రహించిన తర్వాత ఎక్సైటెడ్ స్టేట్ కి వస్తాడు ఎక్సైటెడ్ స్టేట్ నుంచి 1,4 బై రాడికల్ ఫామ్ చేస్తాడు సరే 1,4 బై రాడికల్ నుంచి ప్రొడక్ట్స్ వచ్చేసాయి అనుకోండి మనకి ఇబ్బంది లేదు ప్రొడక్ట్స్ ఫార్మ్ చేస్తారు లేదు వీడే T1 స్టేట్ నుంచి వీడే S1 నుంచి T1 స్టేట్ కి వచ్చి సో T1 నుంచి 1,4 బై రాడికల్ గా మనకి మారడం జరుగుతుంది వీడే మనకి ఏం చేస్తారన్నమాట S1 నుంచి T1 కి వచ్చి 1,4 బై రాడికల్ గా మారడం జరుగుతుంది ఈ బై రాడికల్ నుంచి కూడా ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి ఓకే ఇంతవరకు మనం ఇప్పుడు చూసింది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నామంటే ఈ 1,4 బై రాడికల్స్ ఈ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ ద్వారా 1,4 బై రాడికల్స్ ఇలా అన్నమాట వెనక్కి ఇలా 1,4 బై రాడికల్స్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ ద్వారా గ్రౌండ్ స్టేట్ వస్తే నో చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఏమా సో ఎక్సైటెడ్ స్టేట్ ద్వారా మనకి సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ ద్వారా ఈ 1,4 బై రాడికల్స్ వెనక్కి వచ్చేస్తే నో చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ నో చేంజ్ రాసిన సింపుల్ గా ఏమా ఒకవేళ గనక ఈ S1 నుంచి కాకుండా T1 నుంచి వీటి వెనక్కి వచ్చినట్లయితే చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ అని చెప్పుకున్నాం ఇందాకే సో అయితే ఏంటి కాన్ఫిగరేషన్ లో చేంజ్ ఏంటి కాన్ఫిగరేషన్ లో చేంజ్ లేకపోవడం అని అంటే గనక మనము మీకు లోయర్ క్లాసుల్లో అంటే మీరు ఫస్ట్ ఇయర్ వాటిల్లో స్టీరియో కెమిస్ట్రీ చదువుకుంటారు అవునా సో స్టీరియో కెమిస్ట్రీలో మీకు కైరాల్ కార్బన్ అని ఒక అంశము చదివి ఉంటారు కైరాల్ కార్బన్ అంటే కైరాల్ కార్బన్ అంటే కార్బను 4 డిఫరెంట్ యాటమ్స్ ని కానీ లేకపోతే గ్రూప్స్ ని కానీ కలిగి ఉంటే దాన్ని కైరాల్ కార్బన్ అంటాం మీకు గుర్తుండే ఉంటుంది సో అంటే కార్బన్ ఈజ్ హ్యావింగ్ 4 డిఫరెంట్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ అంటే గ్రూప్స్ అయినా ఉండొచ్చు లేకపోతే ఆటమ్స్ అయినా ఉండొచ్చు కావాల్సింది ఏంటంటే మాత్రం డిఫరెంట్ గా ఉండాలి అంటే వాళ్ళందరూ కూడా వ్యత్యాసం అంటే మనకి ఏ ఒక్క నలుగురు ఎవరు కూడా సేమ్ ఉండకూడదు అనమాట సో అలా గనక ఉన్నట్లయితే దాన్ని మనము కైరాల్ అని పిలుస్తాం అనమాట కైరాల్ ఓకే సో ఇక్కడ ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ ఉన్నాం కదా అంటే మనం తీసుకునే కార్బోనైల్ కాంపౌండ్ కైరాల్ అవుతుంది అనమాట అంటే అందులో మనకి ఒక కార్బన్ అది కూడా ఏ కార్బన్ అంటే గామా కార్బనే సో గామా కార్బన్ ఏమవుతారన్నమాట కైరాల్ అవుతుంది సో ఎక్కడైతే ఈ మనకి కైరాల్ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకున్నాము కైరాల్ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకున్నా S0లో ఉంది S0లో ఉంది H2 ఇచ్చాము S1 వచ్చింది సో S1 నుంచి 1,4 బై రాడికల్స్ వచ్చాయి సో ఈ 1,4 బై రాడికల్స్ మనకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఏదైతే ఈ కైరాల్ కార్బోనైల్ కాంపౌండ్ యొక్క కాన్ఫిగరేషన్ ఉందో అదే మరలా మనకి రావడం జరుగుతుంది ఎప్పుడు S1 నుంచి కనుక వస్తే అదే మనకి T1 నుంచి వచ్చింది అనుకోండి ఈ 1,4 బై రాడికల్ యొక్క రివర్స్ గనక మనకి T1 నుంచి వస్తే అప్పుడు కాన్ఫిగరేషన్ లో చేంజ్ అనమాట చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ ఇక్కడ నో చేంజ్ అంటే ఎవరి యొక్క కాన్ఫిగరేషన్ లో చేంజ్ కైరాల్ కార్బన్ అనమాట
కైరాల్ కార్బన్ యొక్క కాన్ఫిగరేషన్ లో చేంజ్ రావడం జరుగుతుంది. ఓకే, సో అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కైరాల్ కార్బన్ కార్బనైల్ కాంపౌండ్ లో గామా హైడ్రోజన్, ఆ గామా హైడ్రోజన్ ని కలిగి మనకి కైరాల్ కార్బన్ ఉండడం జరిగింది అన్నమాట. సో గామా కార్బన్ ని కలిగి ఉంది కైరాల్ కార్బనైల్ కాంపౌండ్, దాని కాన్ఫిగరేషన్ ఉంది. మీకు తెలుసు కదా మనకి కైరాల్ కాంపౌండ్స్ అయినట్లయితే వాళ్ళు ఆప్టికల్ యాక్టివిటీని కలిగి ఉంటారు, అంటే వాళ్ళు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని కుడివైపుకి ఎడమ వైపుకి తిప్పుతూ ఉంటారు అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక ఆ కార్బనైల్ కాంపౌండ్ గామా హైడ్రోజన్ కైరాల్ అని చెప్తున్నాం కదా, అంటే ఆ కైరాల్ కార్బన్ ని కలిగి ఉన్న కార్బనైల్ కాంపౌండ్ కి ఆప్టికల్ యాక్టివిటీ ఉంది, వాడు కుడివైపుకు తిప్పుతాడు కాబట్టి ప్లస్ అన్నమాట, ప్లస్ కాన్ఫిగరేషన్ మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎస్ వన్ ద్వారా వచ్చాడు అనుకోండి, వాడు బైరాడికల్ అనకు వచ్చాయి అనుకోండి, మళ్ళా రియాక్టెంట్ వచ్చినప్పుడు మళ్ళా ప్లస్ ఏ ఉంటుంది అనమాట. కానీ అదే మీకు 1,4 బైరాడికల్ T1 ద్వారా వెనక్కి వచ్చాయి అనుకోండి, అప్పుడు ప్లస్ ఉండదు అనమాట. అప్పుడు సో వాడికి ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో ఆ కాన్ఫిగరేషన్ ని చేంజ్ అయిపోతాడు అనమాట, కాన్ఫిగరేషన్ ని కోల్పోతాడు అనమాట. సో దాన్నే మనకి ఏమని చెప్పారంటే రెసిమైజేషన్ అని చెప్పారు అనమాట, దాన్నే మనకి ఏమని చెప్పారు రెసిమైజేషన్. ఓకే, సో అంటే రెసిమైజేషన్ అంటే తెలుసు కదా మీకు, సో ప్లస్ మైనస్ ఇద్దరు ఉంటారు అనమాట రెసిమైజేషన్, అంటే వాడు కాన్ఫిగరేషన్ కోల్పోవడం జరుగుతుంది. సో అలా కాన్ఫిగరేషన్ కోల్పోవడం వల్ల అంటే కాన్ఫిగరేషన్ చేంజ్ అవడం వల్ల మనకి అక్కడ రెసిమైజేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట, రెసిమైజేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు 1,4 బైరాడికల్ ముందరికి వెళ్ళిపోతే మాత్రం సేమ్ ప్రొడక్ట్సే వస్తాయి, సో 1,4 బైరాడికల్స్ మాత్రం వెనక్కి వచ్చినట్లయితే, 1,4 బైరాడికల్స్ వెనక్కి వచ్చినట్లయితే మాత్రం మనకి సింగ్లెట్ స్టేట్ నుంచి వస్తే ఒకలా వస్తుంది, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి వస్తే అదే, ఎక్సైటెడ్ స్టేట్ రిపెట్ నుంచి వస్తే వేరేలా వస్తుంది అనమాట. ఏం చెప్పారు మనకి, సో మనము కార్బనైల్ కాంపౌండ్ ప్లస్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం, అది ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లో వచ్చింది అనుకోండి, వెనక్కి వచ్చేసింది అనుకోండి, మరలా మనకి అది ప్లస్ ఏ ఉంది. కానీ అదే మనకి మనం ప్లస్ తీసుకున్న ఒకవేళ ట్రిప్లెట్ లోంచి వచ్చింది అనుకోండి, ట్రిప్లెట్ లో వచ్చింది అనుకోండి, మనకి అది రెసిమిక్ మిక్సర్ అయిపోతుంది, అంటే రెసిమైజేషన్ అయిపోతుంది, అంటే తన ఆప్టికల్ యాక్టివిటీని కోల్పోతాడు అనమాట. అంటే మీకు సింగ్లెట్ స్టేట్ నుంచి గనక వెనక్కి వచ్చేస్తే ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది, అదే ట్రిప్లెట్ స్టేట్ లోంచి గనక మనకి వెనక్కి వస్తే మాత్రం ఆప్టికల్ యాక్టివిటీ ఉండదు, దాన్నే మనం అనుగ్రహించాము రెసిమైజేషన్ అన్నారు. ఎందుకంటే రెసిమైజేషన్ రెసిమిక్ మిక్సర్ అంటే ఆప్టికల్లీ ఇనాక్టివ్ అనమాట. ఏమా, సో దీనికోసం మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఓకేనా? దీన్నే స్టీరియో కెమిస్ట్రీలో మనం హెడ్డింగ్ లో చదువుతున్నాం అనమాట, స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ నారిష్ టైప్ 2 హెడ్డింగ్ లో మనం దీన్ని చదువుతున్నాం. ఓకే చూడండి, ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఈ కార్బన్ చూడండి, పర్టికులర్గా ఈ కార్బన్ చూడండి, సో ఇది ఆల్ఫా బీటా గామా కార్బనే, గామా కార్బన్ మీద కనీసం హైడ్రోజన్ ఉంది, మనకు ప్రాబ్లం లేదు నారిష్ టైప్ 2 లో పార్టిసిపేట్ చేయడానికి. అయితే ఈ కార్బన్ మీద మీరు గమనించినట్లయితే గామా కార్బన్ మీద CH2 ఉంది డిఫరెంట్, హెచ్ ఉంది డిఫరెంట్, ఇక్కడ రాసుకోండి CH2 ఉంది ఈ కార్బన్ మీద, ఈ కార్బన్ మీద CH2 ఉంది, ఈ కార్బన్ మీద హెచ్ ఉంది, ఈ గామా కార్బన్ మీద, ఇవన్నీ గామా కార్బన్ మీద ఉన్నాయి. ఓకేనా? సో గామా కార్బన్ మీద CH2 ఉంది, గామా కార్బన్ మీద హెచ్ ఉంది, గామా కార్బన్ మీద మెథైల్ గ్రూప్ ఉంది, గామా కార్బన్ మీద ఇది CH3 CH2, ఇది CH2 కదా, ఇది CH2 CH3 కాబట్టి CH2 CH3 అన్నమాట. ఇలా మనకి గామా కార్బన్ మీద ఈ 4 కూడా డిఫరెంట్ ఉన్నాయి, CH2 వేరు, హెచ్ వేరు, CH3 వేరు, CH2 CH3 వేరు.
సో ఎప్పుడైతే ఇలా నాలుగు డిఫరెంట్ గా ఉన్నాయో మనం ఈ కార్బన్ ని కైరాల్ కార్బన్ అని చెప్పేసి పేరవడం జరిగింది అన్నమాట సో ఇప్పుడు ఈ కైరాల్ కార్బన్ ఈ స్టీరియో కెమిస్ట్రీ మనం ఈ కార్బన్ ఉంది ఇది పాజిటివ్ అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని మనకి కుడి వైపుకు తిప్పుతుంది అనుకోండి ఓకేనా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని కుడి వైపుకు తిప్పుతుంది కాబట్టి ప్లస్ ఇచ్చాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు ఓకేనా H ని ఇచ్చాం కాబట్టి PH C డబుల్ బాండ్ O CH2 CH2 H ఓకే సో ఇదంతా కూడా ఎథైల్ గ్రూప్ ఇది మీకు మిథైల్ గ్రూప్ ఎక్కడికి వచ్చాడు S1 స్టేట్ వచ్చాడు S1 నుంచి 1,4 బయాడికల్ వస్తాడు T1 నుంచి 1,4 బయాడికల్ వస్తాడు కానీ ఆ 1,4 బయాడికల్ ఎనక్కి వచ్చేటప్పుడు S1 నుంచి వస్తే సేమ్ కాన్ఫిగరేషన్ ఒకవేళ ఈ T1 నుంచి 1,4 బయాడికల్ T1 నుంచి ఎనక్కి వస్తే మాత్రం అప్పుడు కాన్ఫిగరేషన్ లో చేంజ్ వస్తుందన్నమాట ఓకేనా సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో S0 నుంచి S1 వచ్చాడు ఈ S1 నుంచి మీకు 1,4 బయాడికల్ ఇస్తాను చూడండి ఈ హైడ్రోజన్ ని ఆక్సిజన్ తీసుకుంది కదా కాబట్టి PH OH డాట్ CH2 CH2 C డాట్ CH3 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 ఓకే సో అలాగా మనకి ఇది 1,4 బైరాడికల్ అన్నమాట 1,4 బైరాడికల్ సో తర్వాత అలా కాకుండా వీడు T1 కు వచ్చాడు అనుకోండి T1 దిస్ 1,4 బై రాడికల్ దిస్ 1,4 బై రాడికల్ T1 కు వచ్చాడు T1 కు వస్తే T1 నుంచి మనకి ఏం జరిగింది మరలా గామా హైడ్రోజన్ ఉంటుంది కదా అబ్స్ట్రాక్షన్ అదే మార్గం సో ఇక్కడ నుంచి గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ PH CO డాట్ అంటే వీడిని మనం డైరెక్ట్ గా వేస్తాం కదా H ఇక్కడ డాట్ CH2 CH2 డాట్ ఇది టిక్ గా ఉంటుంది ఓకేనా ఇది టిక్ గా వేయండి సో CH3 ఇది CH3 ఓకేనా సో ఇది కూడా 1,4 బై రాడికల్ ఎక్కడి నుంచి వచ్చింది ట్రిప్లెట్ నుంచి వచ్చింది అమ్మా అయితే మనకి ఇక్కడ ఈ 1,4 బై రాడికల్ మళ్ళా వెనక్కి వెళ్ళిపోతే మాత్రం మనకి ఈ 1,4 బై రాడికల్ ఇలా వెనక్కి వెళ్ళిపోతే మాత్రం సేమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది అదే ఈ ట్రిప్లెట్ మాత్రం ఇలా వెనక్కి వెళ్ళిపోతే అక్కడ మనకి స్టీరియో కెమిస్ట్రీ లాస్ అయిపోతుంది లేదంటే కాన్ఫిగరేషన్ చేంజ్ అయిపోతుంది మొత్తంగా మనకి ఏం జరుగుతుంది అనమాట రెసిమిక్ మిక్సర్ రావడం జరుగుతుంది అనమాట రెసిమైజేషన్ రావడం జరుగుతుంది అంటే అందులో ఎవరెవరు ఉంటారు సో ప్లస్ ఉంటుంది రెసిమైజేషన్ లో మైనస్ కూడా ఉండడం జరుగుతుంది ప్లస్ మైనస్ ఇద్దరు ఉంటారు ప్లస్ మైనస్ ఇద్దరు ఉంటారు కానీ ఇక్కడ నుంచి మాత్రం కేవలం మీకు ప్లస్ తీసుకుంటే ప్లస్ వస్తుంది మైనస్ తీసుకుంటే మైనస్ వస్తుంది అనమాట సో ఇక్కడ కాన్ఫిగరేషన్ సేమ్ వస్తుంది ఇక్కడ కాన్ఫిగరేషన్ మాత్రం చేంజ్ అయిపోతుంది ఎందుకు ఇలాగా అని మనం గనక మాట్లాడుకుంటే మీకు S1 స్టేట్ T1 స్టేట్ ఆల్రెడీ మీకు డిఫరెన్స్ చెప్పినప్పుడు ఈ మాటలు చెప్పుకున్నాం S1 స్టేట్ కి రియాక్టివిటీ చాలా ఎక్కువ T1 స్టేట్ కి రియాక్టివిటీ అంత ఉండదన్నమాట ఏమా ఎప్పుడైతే S1 స్టేట్ కి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో వాడు ఇమీడియట్ గా అంటే ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా చాలా వెను వెంటనే మనకి ఈ రియాక్టెంట్ లో మారిపోతాడు అనమాట ఇమీడియట్ గా మారిపోతాడు సో ఇమీడియట్ గా మారిపోవడం వల్ల ఏదైతే కాన్ఫిగరేషన్ ఉంటుందో అదే కాన్ఫిగరేషన్ వస్తుంది అంటే ఇక్కడ మన S1 కి ఏం రాసుకోవాలంటే సో లెస్సర్ లైఫ్ టైం అనమాట ఆర్ మోర్ ఎనర్జెటిక్ ఆర్ మోర్ ఎనర్జెటిక్ అంటే చాలా వేగంగా ఎంతైతే వీడు హైడ్రోజన్ తీసుకున్నాడో ఆక్సిజన్ అంతే వేగంగా మళ్ళీ వీడికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఎంత వేగంగా అయితే గామా కార్బన్ నుంచి హైడ్రోజన్ తీసుకుందో అంతే వేగంగా మళ్ళా ఇది వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట ఎవరు ఆక్సిజన్ అనమాట ఎందుచేత మనకి చాలా ఎనర్జీ ఎక్కువగా ఉంది
ఇమిడియట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఇమిడియట్ గా వెనక్కి వెళ్ళిపోయిందో ఏ కాన్ఫిగరేషన్ అయితే ఆ కాన్ఫిగరేషనే ఉండడం జరుగుతుంది అలా కాకుండా మీరు ట్రిప్లెట్ కి వచ్చారు అనుకోండి సో ట్రిప్లెట్ లో మీకు ఏం జరుగుతుంది మనకి ఇక్కడ కూడా రాడికల్ సరి గామా హైడ్రోజన్ తీసుకుంటే ఆక్సిజన్ రాడికల్ 1,4 బై రాడికల్స్ వచ్చాయి సో ఈ 1,4 బై రాడికల్స్ ట్రిప్లెట్ నుంచి రావడం వల్ల ట్రిప్లెట్ ఏంటన్నమాట లాంగర్ లైఫ్ టైం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం ఆర్ లెస్ ఎనర్జెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే అంత ఎనర్జీ ఎక్కువగా ఉండదో ఇమిడియట్ గా బాండ్ ఎంత అయితే వీడు తీసుకున్నాడో అంత ఎంత వేగంగా అయితే S1 ను ఇచ్చేసాడో అంత వేగంగా T1 గామా కార్బన్ కి ఇవ్వలేడు అన్నమాట గామా కార్బన్ కి ఇవ్వలేడు కాబట్టి స్లో అయిపోతుంది అన్నమాట సో ఎప్పుడైతే స్లో అయిపోయిందో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి ఇది ఫాస్ట్ అన్నమాట సో ఇది స్లో అన్నమాట ఎప్పుడైతే స్లో అయిపోయిందో అక్కడ రెసిమైజేషన్ లేకపోతే కాన్ఫిగరేషన్ మారిపోవడం గానీ అంటే కాన్ఫిగరేషన్ కోల్పోవడం గానీ సో అలాగే కాన్ఫిగరేషన్ లో మనకి రెసిమైజేషన్ రావడం కానీ జరుగుతుంది అన్నమాట కానీ అదే మీరు సింగ్లెట్ నుంచి అయితే మీకు అలా ఉండదు అంటే ఇక్కడ కేవలం ఏంటి మనం డిఫరెన్స్ చెప్పాలి ఎందుకు సింగ్లెట్ నుంచి మనకి సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అదే ట్రిప్లెట్ నుంచి ఎందుకు సేమ్ కాన్ఫిగరేషన్ ఉండట్లేదు కాన్ఫిగరేషన్ ఎందుకు పోతుంది లేకపోతే రెసిమైజేషన్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ సమాధానం ఏం చెప్పుకోవాలి అంటే సో మీరు సింగ్లెట్ నుంచి గనక ఈ 1,4 బై రాడికల్స్ వెనక్కి వెళ్ళిపోతే సింగ్లెట్ అనేది చాలా ఎక్కువ ఎనర్జీని కలిగి ఉన్నది సో ఆ సింగ్లెట్ ఎక్కువ ఎనర్జీని కలిగి ఉన్నది కాబట్టి సో చాలా వెను వెంటనే మనకి చాలా ఫాస్ట్ గా వీడు ట్రాన్స్ఫర్ చేస్తాడు గామా ఎంత ఎలా తీసుకున్నాడో అంతే వేగంతో వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాడు కాబట్టి ఎంత ఎలా తీసుకున్నా అంతే వెంటనే ఇచ్చారనుకోండి వెంటనే ఇచ్చేయడంలో వాడి కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది ఇప్పుడు సింగ్లెట్ నుంచి కనుక వెనక్కి వెళ్ళిపోతే 1,4 బై రాడికల్ అలా కాకుండా ట్రిప్లెట్ వచ్చాడుకోండి ట్రిప్లెట్ నుంచి 1,4 బై రాడికల్ అనుకోండి ట్రిప్లెట్ కి లైఫ్ టైం ఎక్కువ అంటే ఎక్కువసేపు ఉంటాడు మనకి స్లోగా ఈ హైడ్రోజన్ ఈ గామా కార్బన్ ఇస్తుంది అంటే తీసుకున్నంత వేగంగా ఇవ్వలేడు సో తీసుకున్నప్పుడు బాగా తీసుకున్నాడు వేగంగా కానీ ఇచ్చినప్పుడు అంత వేగంగా ఇవ్వలేడు కాబట్టి ఎప్పుడైతే అంత వేగంగా ఇవ్వలేడో ఇక్కడ మనకి స్లో అయిపోతాడు రియాక్షన్ ఎప్పుడైతే స్లో అయిపోయిందో రెసిమైజేషన్ అంటే మనం ప్లస్ తీసుకుంటే మైనస్ లేదా మైనస్ తీసుకుంటే ప్లస్ కాన్ఫిగరేషన్ మొత్తం కోల్పోతాం అన్నమాట అంటే స్టీరియో కెమిస్ట్రీ లాస్ అయిపోవడం జరుగుతుంది దాన్నే రెసిమైజేషన్ అని చెప్పేసి మనకి అనడం జరిగింది అన్నమాట కాబట్టి ఇలాగా సింగ్లెట్ లోంచి అయితే మనకి సేమ్ కాన్ఫిగరేషన్ సింగ్లెట్ లోంచి అయితే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ అన్నాం కదా సేమ్ కాన్ఫిగరేషన్ మైనస్ ఉంటే మైనస్ ఎందుచేత బికాస్ ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్ సో మనకి రెసిమైజేషన్ అయితే కనుక ట్రిప్లెట్ స్టేట్ లోంచి మనకది ఆపోజిట్ కాన్ఫిగరేషన్ లేకపోతే లాస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఎందుచేత బికాస్ ఇట్ ఈస్ ఏ స్లో ఎక్కడి నుంచి ట్రిప్లెట్ లోంచి వచ్చేది స్లో కాబట్టి సింగ్లెట్ లోంచి వచ్చేది వేగంగా ఫాస్ట్ గా జరుగుతుంది కాబట్టి సో అందువల్ల ఎప్పుడైతే వేగంగా జరిగిందో రియాక్టెంట్ ఏదైతే ఉందో అదే కాన్ఫిగరేషన్ వస్తుంది ఏదైతే స్లోగా జరుగుతుందో మనం తీసుకునే రియాక్టెంట్ యొక్క కాన్ఫిగరేషన్ మనకి ట్రిప్లెట్ లోంచి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు 1,4 బై రాడికల్ కాన్ఫిగరేషన్ కి అంటే మనకి 1,4 బై రాడికల్ నుంచి వెనక్కి వచ్చే రియాక్టెంట్ కాన్ఫిగరేషన్ కి మార్పు అనేది ఉండడం జరుగుతుంది ఓకే సో ఇది మీరు స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ నారిష్ టైప్ 2 అంటే సో మీరు ఈ అంశాలంతా కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం నారిష్ టైప్ 2 కి సంబంధించిన స్టేట్మెంట్ తర్వాత కండిషన్ ఏంటి గామా హైడ్రోజన్ ఉండాలి సో ఆ తర్వాత మెకానిజం ఏంటి మెకానిజంలో 1,4 బై రాడికల్ 1,4 బై రాడికల్స్ ముందరికి వెళ్తాయి ప్రొడక్ట్స్ వేస్తాయి లేదా రివర్స్ జరిగిపోయి మనకి రియాక్టెంట్నే ఫామ్ చేస్తాయి ఒకవేళ సింగ్లెట్ నుంచి అయితే కనుక సేమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది అదే ట్రిప్లెట్ నుంచి అయితే కనుక లాస్ ఇన్ ద కాన్ఫిగరేషన్ చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ లేకపోతే దాన్నే మనం రెసిమైజేషన్ అని చెప్పేసి చెప్పాం దానికి గల కారణం వాడు ట్రిప్లెట్ లో వచ్చేవాడు స్లో అదే సింగిల్ వచ్చేవాడు ఫాస్ట్ అన్నమాట ఇది స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ అండ్ మెకానిజం ఆఫ్ నారిష్ టైప్ 2 రియాక్షన్ ఓకే మిగతాది మనం తర్వాత డిస్కషన్ చేద్దాం.